ముఖ్యమంత్రి వర్యులు ఇందాకే వారి సందేశంలో చెప్పారు, ప్రజల కోసం నిరంతరం అంకితభావంతో విద్యుక్త ధర్మంతో విధి నిర్వహణ చేస్తున్న పోలీసులకి ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, తమ హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ జూనియర్ కమాండో ఆద్య ప్రవీణ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా ఎలక్ట్రిక్ షాక్కు గురై అమరులైన ఆది ప్రవీణ్ టీజీఎస్పి 15వ బెటాలియన్ గ్రేహౌండ్స్ బాధ్యత నిర్వహిస్తున్నాడు జూనియర్ కమాండర్గా. ఆది ప్రవీణ్ స్వర్గస్థులయ్యారు. వారి సతీమణి శ్రీమతి రాథోడ్ లత చిరంజీవులు, వారి కుమారుడు హర్ష వివాన్ అకాల మరణం పోలీసు శాఖకు సమాజానికి వెలకట్టలేని నష్టాన్ని కలిగించింది. విధి నిర్వహణలో వీరమరణం పొందిన గ్రేహౌండ్స్ జూనియర్ కమాండో ఆది ప్రవీణ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఇందాకే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో చెప్పారు, హార్ట్ టచింగ్ మూమెంట్ ఇన్ డీడ్, ఎ వర్డ్ ఆఫ్ కేర్, ఎ వర్డ్ ఆఫ్ కన్సర్న్ టు ద మార్టియర్ ఫ్యామిలీ. ఆ తల్లికి చిరంజీవులకు అండదండలుగా ఉన్నారు. Honorable Chief Minister, sir, is voting dice. స్మృతి పెరేడ్ నిష్క్రమణ కర్ణేకి ఆజ్ఞా ప్రదాన్ కరే శ్రీమా. పర్మిషన్ టేకన్, పర్మిషన్ గ్రాంటెడ్ ఫర్ ద నిష్క్రమణ్ ఆఫ్ ద పరేడ్. మార్చింగ్ స్మార్ట్ బ్యాక్ టు ద కంటింజెంట్స్ ఈజ్ అవర్
పరేడ్ కమాండర్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సీనియర్ ఆఫీసర్స్ ని కలుస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. పెద్దలు, సీనియర్ అధికారులు ఇప్పుడు స్మారక స్థూపం దగ్గర పుష్పాంజలి ఘటించేందుకు వస్తారు.